కూర్చోవాలా నుంచోవాలా అనే ఫీలింగ్ కలిగేటట్టు సినిమా చేశాడు. అంత అద్భుతం ఉంది. తమన్ మ్యూజిక్ సూపర్. మనం లెజెండ్ చూసాం, తర్వాత ఇప్పుడు ఈ ఆ లెజెండ్లో మ్యూజిక్ ఎలా ఉందో దాని అమ్మ మొగుడు తమను ఇప్పుడు ఇది కొట్టింది. చాలా బాగుంది. వరలక్ష్మి బాగుంది, వరలక్ష్మి బాగుంది. అందరికన్నా కూడా కన్నడ మనకి హీరో ఎవరైతే ఉన్నారో, ఆ విలన్ ఎవరైతే ఉన్నారో అతని యాక్షన్ బాగుంటుంది. సీను ఓకే, కొంచెం జనం అట్లా ఆగుతారు. ఇంటర్వెల్ తర్వాత ఎత్తుకుంటుంది మళ్ళీ సినిమా. ఫస్ట్ హాఫ్ ఎరగదీసిండు, సెకండ్ హాఫ్లో ఒక 5 నిమిషాలు బ్రేక్ పడింది. 5 నిమిషాల తర్వాత మళ్ళీ సినిమా ఊహించు స్టార్ట్. బాగుందండి, అంతా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు మేము బాలయ్య గారు ఈ రకంగా డ్యాన్సులు చేస్తారని. బాగా చేశారు. మేము ఈ టైంలో రావటం రిస్క్ చేసుకుని వచ్చాం, కావాలని వచ్చాం. ఫస్ట్ టైం జీవితంలో ఈ షో చూడటం. కుమార్ యాక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ ఎవ్రీ వన్ ఓవరాల్ చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ రియలీ రియలీ నైస్. దీంట్లో కూడా నెగిటివ్ రోల్, సో తన నెగిటివ్ రోల్ యాజ్ యూజువల్గా చింపేసింది. ఐ మీన్ వీ క్యాన్ కంపేర్ బోత్, బట్ రెండు బాగున్నాయి. సాంగ్స్ బాగున్నాయి. యాక్షన్ అంటే సెంటిమెంట్స్ కూడా ఉన్నాయి. యాక్షన్ సెంటిమెంట్స్ ఆల్ మిక్స్. ఎస్, రీచ్ అయింది. డైలాగ్స్ బాలయ్య బాబు అంటే మాకు డైలాగులు వర్షం. చాలా బాగుంది. అఖండ తర్వాత అనుకున్నాం కానీ చాలా బాగుందన్న. గోపీచంద్ గారు ఎలాగా హ్యాండిల్ చేస్తే మా బాలయ్య అనుకున్నాం కానీ అసలు మామూలుగా చేయలేదన్న. బోయపాటి గారు గుర్తొచ్చారు, అంత బాగా చేశారు. డబుల్ రోల్ అనేది బాగుంది. ఫస్ట్ బాగుంది, చాలా బాగుంది. శృతి హాసన్ గారి క్యారెక్టర్ బాగానే ఉందన్న. అందరే బాగానే, ఎక్కడా కూడా ఈ క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోవడం అని ఏం లేదు. అంతా అసలు వరలక్ష్మి గారు అయితే హైలైట్ అన్న. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆవిడ కనిపించిన కాడి నుంచి లాస్ట్ వరకు ఆవిడ హైలైట్ అసలే. అది బాలయ్య గారు ధీటుగా చేశారనే చెప్పచ్చు. అంతలా చేశారు, బాగుంది, చాలా బాగుంది. బాలకృష్ణ గారు అనేది ఏంటి, డైలాగ్స్ డెలివరీ అసలు ఆయన చెప్పక్కలేదు కదా. ఇంకా వేరే లెవెల్ అయినా డైలాగ్స్ చాలా బాగున్నాయి. సినిమా కూడా హైలైట్, మెయిన్ హైలైట్ ఇంకా డైలాగ్స్ ఫైట్స్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా ఎక్కడ మాకు అనిపించలేదన్న. మరి ఎక్కడ స్పీడ్గానే వెళ్ళింది, బాగా హ్యాండిల్ చేశారన్న. పొలిటికల్ హ్యాండ్ అలా ఏం అనిపించలేదన్న. కథపరంగా వెళ్ళిందన్న, అలా ఏం లేదు. కథపరంగా అలా అంటే కథపరంగానే వెళ్ళింది తప్ప ఎక్కడ ఎవరిని విమర్శించలేదు. అసలు ఎక్కడ మాకు అనిపించలేదు అలాగే. బాగుంది అసలు. రెండింటికి వచ్చాం అన్న మేము, రెండింటికి వచ్చి అలా చూసి చూసి. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్ కూడా హైలైట్ అన్న. పాటలు కూడా ఒకదాని మించి ఒకటి ఉంది, చాలా బాగుంది. ఎక్కడ పాటలు కూడా బోర్ కొట్టలేదు. ఈ పాట ఎలా వచ్చింది అలా వచ్చిందని అనిపించలేదు. బాగుంది, చాలా బాగుంది. బాలకృష్ణ గారు ఏంటి అసలు డైరెక్టర్ సూపర్ అన్న, చాలా బాగా చేసి. మాకు ఏం కావాలో డైరెక్టర్కి అది అది చూపించారన్న. ఫ్యాన్స్కి ఏం కావాలో అది చూపించారు. మేము ఇలా అంత అలా చేస్తారనుకోలే కానీ చాలా బాగుంది, చాలా బాగా చేసి. గాడ్ ఆఫ్ మాసెస్ బ్లాక్ బాస్టర్ అన్న. సంక్రాంతి వినరైతే మా బాలయ్య, ఇవాళ నుంచే మాకు సంక్రాంతి అన్న. బాలయ్య ఫ్యాన్స్కి మాకు సంక్రాంతి ఈరోజే, ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. బాలయ్య వచ్చా అందుకని బాలయ్య చూశానన్న. అసలు ఆయన ఆయన ఎనర్జీ ఎక్కడ తగ్గలేదు అసలు. అసలు కుర్ర ఆయన ఇంకా యంగ్ అన్న, యంగ్. ఓవరాల్గా అయితే బ్లాక్ బాస్టర్ అన్న మా ఫ్యాన్స్కి. అది అందరికీ నార్మల్ ఆడియన్స్ ఎవరికైనా నచ్చుతుంది. చాలా బాగుంది సినిమా, ఎక్కడ బోర్ కొట్టలేదు. సూపర్ సూపర్ హిట్ మూవీ, బాలయ్య బాబుకి తిరిగిలేదు. జై బాలయ్య. డైలాగ్స్ సూపర్, మూవీ సూపర్, సూపర్ హైలైట్స్, సూపర్ డబుల్ యాక్షన్ బాలకృష్ణ, సూపర్ డైలాగ్స్, సూపర్ యాక్షన్, సూపర్. యంగ్ కుర్రాళ్ళ లాగా తయారాడు మా బాలయ్య బాబు 60s లో కూడా. జై బాలయ్య.